రాష్ట్రంలో ప్రధానంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రదేశ్ కాంగ్రెస్ పిలుపు మేరకు లాస్ట్ 23rd of November మండల స్థాయిలో అట్లాగే 30th of November నియోజకవర్గ స్థాయిలో రేపు 5th of December సోమవారం నాడు ఎదుగుతున్నదో జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఏదైతే పిలుపునివ్వడం జరిగిందో జగిత్యాల జిల్లాకు సంబంధించి రైతాంగం ముఖ్యంగా ధాన్యం సేకరణలో ఇదైతే రైస్ బిల్లర్ల దోపిడి నిలువరింప చేయబడలేకపోతే మనం గమనిస్తే ధర్మకాంట ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జి వేసే తూకానికి ప్రొక్యూర్మెంట్ సెంటర్కి ఇవ్వబడేటువంటి ఒక ట్రక్కి ఆ మధ్య వ్యత్యాసాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఏదైతే వాళ్ళు అన్లోడింగే ముందుగా దాన్ని ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్లో తూకం చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్లో తూకం చేసినప్పుడు ఎంతైతే వెయిట్ వస్తుందో ఆ వెయిటే పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఆ విధంగా కాకుండా ఏది ఎత్తుందో దాని నుండి ఇట్ డిపెండ్స్. కొన్ని సందర్భాలలో క్వింటల్కి 5 కిలోలు ఈ విధంగా ఏదైతుందో కోత వేసి ఆ ట్రాక్ షీట్లో తగ్గింపుతోని ప్రొక్యూర్మెంట్ సెంటర్ రసీదు ఇవ్వడం జరుగుతుంది. ఆ తగ్గింపు చేయబడ్డ దానికి మాత్రమే రైతుకు పేమెంట్ చేస్తుంది. అంటే దిస్ ఇస్ గోయింగ్ ఆన్ ఫర్ లాస్ట్ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటికెళ్ళి కూడా ఇదే కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం ఇవాళ రైతాంగం పక్షాన ఇలా ప్రభుత్వానికి కానీ అధికార యంత్రాంగంపై ఎంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా కానీ అది నిర్వహింప చేయబట్టడం లేదు. ఇది కేవలం అధికార యంత్రాంగం చేతిలో ఉన్నటువంటి అంశం అని చెప్పట్లేదు. అంటే మీరు ఏ ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్ తూకం వేమెంట్ రావడం జరుగుతుందో దాన్నే పరిగణలోకి తీసుకోవాలి. మళ్ళీ దాన్ని తరుగు చేయడం అనేది డెఫినెట్లీ ఆ వ్యత్యాసం రైస్ బిల్డర్ల చేతులకి పోతుంది. ఆ వ్యత్యాసం రైతుల చేతులకి పోతుంది. ఇది అరికట్టబడలేకపోవటం అంటే దానికి తోడు ఏదైతుందో ఇలా రుణమాఫీకి సంబంధించి మనం 2018 సాధారణ శాసనసభ ఎన్నికల్లో 1 లక్ష రూపాయల వరకు ఏక మొత్తంగా రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పారు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది. సరే ఏక మొత్తంగా కాకుండా 4 విడుదల చేస్తామని చెప్పని భావించడం మరి ఇంతవరకు ఏదైతుంది 4 సంవత్సరాలు గడిచిపోయింది. కేవలం 35,000 రూపాయల వరకు మాత్రమే ఏదైతుందో రుణమాఫీ అమలు కావడం జరిగింది. ఇక మిగిలింది ఏదైతుందో 1 సంవత్సరం మాత్రమే మిగిలి ఉండదు. ఇవాళ ఏదైతుందో మనం రైతు చెల్లించాల్సినటువంటి ఒక అప్పు వడ్డీతో సహా చెల్లిస్తేనే కానీ కొత్త రుణానికి అర్హత పొందలేకపోతుంది. ఇలా కొత్త రుణం పొందడానికి గత రుణ బకాయి చెల్లింపు చేయాలంటే అది ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పు చేసి ఇక్కడ చెల్లింపు చేయాల్సి వస్తుంది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పు చేయడం అంటే మనం 2% రెండు లెక్క అంటే అది యావరేజ్ ఇంట్రెస్ట్ చెప్తున్నాయి. లెక్కిస్తే 1,24,000 అవుతుంది సంవత్సరానికి. సంవత్సరానికి 1,24,000 వడ్డీ అవుతుంది. 4 సంవత్సరాలకు 96,000. అంటే 1 లక్ష రూపాయలకి నా అప్పున్నోడు 1 లక్షే కానీ నేను ఉదాహరణ చెప్పినట్టు ఇంతే కానీ రేపది రుణమాఫీ చేయడం అమలు చేయబడ్డప్పటికీ అది రుణమాఫీ కాదు వడ్డీ మాఫీగానే పరిగణించాలి. వడ్డీ మాఫీగానే పరిగణించాలి. రైతు బంధు అనే నెపంతో ఏదైతుందో
రైతాంగంపై పడే భారాన్ని మనం గమనించాలని చెప్పండి. మళ్ళీ మా డిమాండ్ ఏంటంటే రుణమాఫీ తక్షణమే అమలు చేయబడడంతో పాటుగా ఉమ్మడి రాష్ట్రంలో ఏవైతే రైతాంగానికి వ్యవసాయ రంగంలో రాయితీలు కల్పించడం జరిగిందో అవన్నీ పునరుద్ధరించబడాలి. వీళ్ళ పంట రుణాలపై రైతు చెల్లించే 7% వడ్డీకి 3% కేంద్ర ప్రభుత్వం రాయితీ కల్పిస్తే 4% రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ కల్పించడం, ఇది ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయబడ్డటువంటి ఒక ఆనవాయితీ. ఉమ్మడి రాష్ట్రం నుండి మన తెలంగాణ రాష్ట్రానికి రావడంతో మనం మెరుగైన రీతిగా మనం కార్యక్రమాలు ఆచిస్తాం. వీళ్ళు ఒక్క రైతు బంధు అని పేర్కొంటూ ఈ వడ్డీ మాఫీ ఏదైతుందో 4% లభించేది రైతుకు దాన్ని పూర్తిగా రద్దు చేసింది. అంటే 100,000 రూపాయలు ఉంటే 4% అంటే 4,000, 100,000 రూపాయలు అప్పున్నోడికి 4% అంటే 4,000 రూపాయలు. సరే విత్తనం రాయితీ మనం గమనిస్తున్నామే, ఇలా గతంలో రైతులతో మనకి 25 నుండి 50% వరకు అన్ని రకాలైనటువంటి యొక్క వ్యవసాయ అంటే దినుసులకు ఏదైతుందో వరి కానీ మొక్కజొన్న కానీ పప్పుదినుసులు కానీ ఆయిల్ సీడ్స్ కానీ అన్నింటి మీద మనకు రాయితీ లభిస్తున్నాయి. ఇలా విత్తన రాయితీ తొలగింపు చేయడమే కాకుండా అసలు ప్రభుత్వ అజమాయిషి లేకుండా పోయింది. నువ్వు ఏ విత్తనం కొనుగోలు చేయాలన్నా ఇలా ప్రభుత్వానికి సంబంధం లేకుండా నువ్వు ప్రైవేట్ డీలర్ పై ఆధారపడి కొనుగోలు చేసుకునే పరిస్థితి వాళ్ళు చెప్పింది. ఆ విత్తన రాయితీ కానీ ఇవాళ వ్యవసాయ యాంత్రీకరణ ఫార్మ్ మెకనైజేషన్ వ్యవసాయ రంగానికి కావాల్సిన పనిముట్లు అన్ని కూడా ఏదైతుందో మనకు రాయితీతో కల్పింపజేయడం జరుగుతుంది. డ్రిప్ స్ప్రింక్లర్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా తొలగింపబడ్డాయి. ఇవన్నీ కూడా పునరుద్ధరింపజేయాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వంపై. అట్లా అన్ని ముఖ్యం ధరణి రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన అనేది మనకి మెరుగైన రీతి అమల్లోకి రావాలి. ఏమైపోయిందంటే కొండే నాలుగు ఏదో మందు పెడితే ఉన్న నాలుగు కూలి ఉండింది అన్నట్టుంది కథ. శాస్త్రంగా కావాల్సి చేపలు తీ చాటు చూసుకుని కొండే నాలుగు ఏదో మందు పెడితే ఉన్న నాలుగు కూడిపోయింది. అసలు ఎవడి భూమి ఎవడి పేరు ఎక్కించింది, అసలు ఏంటి వాస్తవంగా ఏదైతే ఉందో ప్రభుత్వం పేర్కొన్నది ఏంటి? మీ అధీనంలో ఉన్నటువంటి ఒక భూమి టైటిల్ తో పాటుగా హద్దులు కూడా నిర్ణయించి అక్షాంశ రేఖాంశాలతో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ విధానంతో ఏదైతే ఉందో ఒక సర్వే నెంబర్లో 4 రైతులు పట్టేదారులుంటే అందరికి బై నెంబర్ ఇస్తామని చెప్పింది. అందరు బై నెంబర్ ఇస్తాం, ఇప్పుడు బై నెంబర్ లేవు ఇస్తలేదు, ఇంకా హద్దుల కొరత లేదు, హద్దుల కొరత లేదు, హద్దుల నిర్ధారణ లేదు. కేవలం పాత పట్టుదల పాస్బుక్ తీసి కొత్త పట్టుదల పాస్బుక్ ఇచ్చి ఇప్పుడు చేసిన మార్పులు ఏంటంటే పాత పట్టుదల పాస్బుక్ చేసి కొత్త పట్టుదల పాస్బుక్ ఇచ్చాం, అది కూడా యథావిధికి ఇయ్యలేదు. అది కూడా పోయి పట్టుదల పాస్బుక్ ఎట్లుందో కట్ల కొత్త ఇచ్చామని చూస్తుంటే పాత పట్టదల పాత్రకి కొత్త పట్టదల పాత్రకి ఏదైతుందో యాజమాన్య హక్కులను పోలికలేదు. ఒక రైతు పేరడికి ఇంకో రైతు పేరడికి ఏ విధమైనటువంటి యొక్క దానికి మార్పిడికి సంబంధించినటువంటి యొక్క నిర్ధారణ లేకుండా పేర్లు ఇచ్చేసి అన్నింటికంటే ప్రమాదకరమైన చెప్పంటే అన్నింటిలో ప్రమాదకరమే. నీ గతంలో కూడా పేర్కొన్నా నేను ఈ పొసెషన్ కాలం కాస్కార్ ఖానా అంటారు కదనే కాస్కార్ ఖానా సాగు చేయబడ్డటువంటి యొక్క నమోదు వీళ్ళ పట్టా ఏదైతుందో సపోజ్ జీవన్ నిడుతున్నది సాగు నందన చేస్తుంది
అటువంటిప్పుడు ఏం చేస్తే పట్టేదార్ కాలం నా పేరిట ఉంటది ఖాస్కార్ ఖాన్ సాగు చేయబడ్డ రైతు పేరు నందర్ అనుభవదారు సార్ అది అది అనుభవదారుని కాలం అనుభవదారుని కాలం అసలు అనుభవదారుని కాలం మొత్తం తొలగించేసింది అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే గతంలో ఎవరెవరితే గ్రామాలు వదిలిపోయిన భూస్వాములు ఉన్నారు కదండి గ్రామాలు వదిలిపోయిన భూస్వాములు ఏదైతే ఉందో ఈ అనుభవదారుని కాలం తొలగించడంతోని ఆ పట్టదార కాలాన్ని ఆసరా చేసుకొని మళ్ళీ ఇప్పుడు చేదైతే ఉందో దాన్ని క్లెయిమ్ చేయడంతోని ఆ అనుభవదారుని ఏదైతే ఉందో ఈ పట్టదారుకు మళ్ళీ ఇంతో అంతో దాని ఫలం అప్పచెప్పి పొడమల చేసుకునే పరిస్థితి రైతు ఇది ఆశ్చర్యం చెప్పంటున్నా దశాబ్దాల తరబడి గ్రామాలు వదిలిపోయినటువంటి భూస్వాములు దశాబ్దాల తరబడి గ్రామాలు వదిలిపోయిన భూస్వాములు ఇవాళ మళ్ళీ గ్రామాల పట్టు వచ్చి ఆ ధరణి ఆధారంగా పట్టదారు పాస్పోర్ట్ పొంది వాస్తవంగా ఎవరైతే సాగు చేస్తున్న రైతును బలవంత తొలగించే ప్రయత్నంలో భాగంగా ఏదైతున్నదో నేను విజిలేక మళ్ళీ కొనుగోలు చేసుకున్నట్టు రీసెయిల్ చేసుకోవాలి కొనుగోలు చేసుకొని రీసెయిల్ చేసుకోవాలి ఆ పట్టేదారులకి సంతకం పెట్టాలని చెప్పారంటే వాళ్ళకి తప్పజే పదివారు రాడు ఇది జగమెరిగిన సత్యం ఇది వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే చేసిన తప్పులు సరిచేయడం ప్రభుత్వ బాధ్యత రెవెన్యూ అధికారి యంత్రాంగ బాధ్యత వాడు సరిచేయడాడు నాకేం సంబంధం లేదు నా పని అయిపోయింది మీరు కావాలంటే కొట్టు పోయి కొట్టాడు తప్పండి కొట్టు పోయి కొట్టాడు ఏముంది అనుభవదారు కాలమే తొలగించేసినాడు కనీసం అనుభవదారు కాలం ఉన్నా మీరు సిపిసిలో ఏదైతుందో సివిల్ ప్రొసీజర్ కోడ్లో దేర్ ఈస్ ఏ ప్రొవిజన్ 12 సంవత్సరాలు ఏదైతుందో పట్టేదారు హక్కుకు భిన్నంగా ఎవరైనా సాగు చేసినా అడ్వర్స్ పొజిషన్ అని చెప్పని ఆయనకు టైటిల్ దొరికే అవకాశం మరి అది ఏంటో ఆయనకి ఇచ్చినట్టు న్యాయ సలహా ఎవరో ఆ లా సెక్రటరీ ఎవరో కానీ ఆ లా సెక్రటరీ ఎవరో రెవెన్యూ సెక్రటరీ ఎవరో కానీ అసలు అనుభవదారు కాలమే తొలగించేసిందే ఇప్పుడు లేటెస్ట్ ఏదైతే ఉందో సరే కొన్ని మేము తప్పులు సరి చేస్తున్నాం ఎక్కడైతే నిషేధిత జాబితాలో నమోదు చేయబడ్డదో మేము తొలగిస్తున్నాం అని చెప్పండి సంతోషం పెట్టండి కానీ ఇవన్నీ తొలగిస్తుండ్రు ఇవన్నీ మిగిలిపోతున్నది తొలగించబడలేని దానికి కారణం ఏంటి తెలియజేయాలి కదా నీ విజ్ఞత తిరస్కరించాలైనది అది ఎందుకు తిరస్కరించబడ్డది ఏది లేదు నాకు ఆశ్చర్యం ఉన్న టీవీ చూసి నేను జగన్మోహన్ రెడ్డి పొలగాడు చెప్పంటున్నాను ఈయన వయసు కొడుకు వయసు కేటీఆర్ వయసు ఉండదో ఉండదో నాకు అనుమానం చెప్పంటున్నాను మరి ఇప్పుడు నేను చెప్పిన లాంగిట్యూడ్ లాటిట్యూడ్ విధానంతో శాస్త్రీయంగా అక్షాంశ రేఖాంశంతో హద్దు నిర్ణయింపజేసి పైన నెంబర్లు ఇచ్చి అక్కడ ఏదైతుందో టైటిల్ డీడ్స్ ఇస్తున్నారు టైటిల్ డీడ్స్ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇచ్చింది దీనికి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రత్యేకంగా నిధులు ఇచ్చింది మన రాష్ట్రానికి సంబంధించి తొలి విడత మొదటి విడతగా 120 కోట్లు ఇచ్చింది మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ రికార్డుల దీన్ని సమీక్ష కొరకే చూస్తారు దానికి 120 కోట్లు ఇచ్చింది ఈ హద్దుల నిర్ణయానికి ఇవన్నీ సంబంధించి ఏమైతుంది ఏంటి ఇవన్నింటితో పాటుగా ఇవన్నీ ఏదైతుందో మొత్తం రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ వీటితో పాటుగా ఇప్పుడు మలచిల్లాకి సంబంధించిన 7th ల్యాండ్ ఏదైతుందో సరే మొత్తానికి సంవత్సర కాలం నిరీక్షిస్తే ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో జగితాలు గుర్తుకొచ్చినట్టుందా జాగ్రత్త భవనం ఏదైతుందో పూర్తయి సంవత్సర కాలం గడిచిపోయింది మొత్తానికి ఏదో గుర్తుకొచ్చింది సంతోషం నాయన 7th కి వస్తుందని చెప్పి అంటున్నాడు కదా సరే ఈ ద్వారా నాయన ఏదైతుందో ఇవాళ ఈ ఉమ్మడి జగిత్యాల జిల్లాలో ఉన్న సమస్యలు ప్రధానంగా ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ అనేది ప్రధానమైంది అని చెప్పండి ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో నూతన వ్యవసాయ విధానం వ్యవసాయ అనుబంధంగా ఏదైతుందో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పండి
మరి వ్యవసాయ అనుబంధం ఏదైతే కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తా అని చెప్పాను అన్నదో ఇక్కడ కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడం పక్కన పెట్టండి అలాడు ఉమ్మడి రాష్ట్రంలో వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉండగా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టె తొలి విడతలో ఇక్కడ వరి సాగుతో పాటు ఏదైతుందో చెరుకు అవకాశాన్ని మెరుగుంటుందని చెప్పని ఇక్కడ మెట్పల్లి ప్రాంతంలో చక్కెర ఫ్యాక్టరీ ఏర్పడుతుంది సార్ తదుపరి చంద్రబాబు నాయుడు గారు అందులో 51% మాట అమ్మేసి మీ ఉన్న 49% మాట ప్రభుత్వం మిగిలిండి ప్రైవేట్ యాజమాన్యంలో కొనసాగినప్పటికీ కానీ చక్కెర ఫ్యాక్టరీ మాత్రం నిర్వహణ కొనసాగి ఇప్పుడు దాంతో ఏమైపోయింది ఏమంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎన్నికలు చేసిన వాగ్దానం ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్నటువంటి చక్కెర ఫ్యాక్టరీని మేము ప్రభుత్వ పరంగా దాన్ని చేపడతామని చెప్పాలి ప్రైవేట్ యాజమాన్యంలో కొనసాగుతున్నటువంటి చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్య నిర్వహణ మేము ప్రభుత్వ పరంగా నిర్వహణ చేపడతామని చెప్పాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ఏమవుతుందో ఇలా ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్న యాజమాన్యం కూడా తొలగించేసి లాకౌట్ ప్రకటించి పొద్దు చక్కెర ఫ్యాక్టరీ మూసేస్తున్నారు రైతు అక్కడ ఇక్కడ ఏదైతే మా అంతర్గామల చక్కెర షుగర్ చక్కెర పండిస్తున్నారు అంతర్గామల రైతు ఏదైతే ఉందో కామారెడ్డి కొడుతున్నాడు కామారెడ్డి కొడుతున్నాడు ఇప్పుడు రవాణా ఛార్జీలు భారమైతే షుగర్ రిసీవింగ్ తగ్గిపోతుంది మన ఆరుతడి పంట ప్రోత్సహించాలని చెప్పి భావిస్తున్నప్పుడు మనం ఏ విధంగా వరికి ప్రత్యామ్నాయం ఇతర పంటలను ప్రోత్సహించాలని భావిస్తున్న తరుణంలో చక్కెర ఫ్యాక్టరీ యొక్క ఆవశ్యకతను గుర్తించాలని చెప్పంటారు టీఆర్ఎస్ ప్రతినిధులకు మరి ముఖ్యమంత్రి గారికి నివేదించేంత దాన్ని ఆవశ్యకతను భావిస్తున్నారో నాకు తెలియదు కానీ కనీసం మీ ద్వారా ముఖ్యమంత్రి గారు రేపు సెమిత్రాన్ని ఏదైతే ఉందో మరి వారు జగితాల సందర్భంగా చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణకు దాని పునః ప్రారంభానికి ఏదైతే ఉందో తక్షణమే చర్యలు చెప్పాడు ఆయన ఏమంటాడు ఏమన్నంటే నేను రైతులకు ఇస్తా ఎట్లిస్తావు రైతులకు రైతులకు ఎట్లిస్తావు ఏ విధానం ఆ 51% వాటో నేను చెప్తున్నాను ముందుగాల ఆ 51% వాటో అయితే తేల్చాలి కదండి మరి తేల్చి తర్వాత ఏదైతుందో రైతులకు ఇస్తావా ప్రభుత్వ పరంగా నడిపిస్తావా మార్ఫెడ్ లాంటి సంస్థలు ఉన్నాయి సహకార సంస్థ మార్ఫెడ్ లాంటి సహకార రంగ సంస్థ ఉంది ఆ 51% వాటోన్ సంఘం తేల్చేసి మార్ఫెడ్ ద్వారా నిర్వహింపజేస్తా చెప్పండి నేను ఇట్లే శాసనసభలో మాట్లాడుతుంటే నువ్వే నడుపు గురియ్యావు ఇంకా బాగుంది నేను సమస్యలు ఏమైనాస్తుందే ఇక మంచి నీకే తప్ప నువ్వే నడుపు అంటే ఏమనంటే నువ్వు 51% వాట తెలుసున్నాయట నీ ఎవరి నడుతూ నడిపే సంగతి నేను చెప్తా నువ్వు 51% వాట సంగతి తెలుసు చక్కెర ఫ్యాక్టరీ ఏ విధంగా నడవాలో దాన్ని నడిపించే సంగతి నేను చెప్తాను ఇలా పసుపు వాణిజ్య పంట ఈ ప్రాంతం మీద రైతాంగానికి అది అనాది నుండి చెప్పంటున్నా అనాడు ఏదైతుందో క్వింటల్ పసుపు అంటే తులం బంగారం వస్తున్నాయి క్వింటల్ పసుపడి తులం బంగారం వస్తుంది తులం బంగారం 50 రూపాయలు ఉంటే క్వింటల్ పసుపు ఏదైతుందో 7000 8000 ఉన్నట్టుంది అది ఏ విధంగా దాన్ని నువ్వు పసుపు నువ్వు రైతు గిట్టుబాటు అయ్యే విధంగా చూస్తావు ఒక 20000 రూపాయలు కనీసం ఆయన ఒక ఆయన అయితే బాండే రాపించు బీజేపీ 600 ఏదైతుందో బాండ్ బాండ్ ఎలక్షన్ బాండ్ రాసిస్తే ఈస్ లైబుల్ ఫర్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఇప్పుడు అరవింద్ ఏదైతుందో ఎంపీ గారు ఏ బాండ్ రాసి ఎన్నికల్లో గెలిచిండో ఈజ్ లైబుల్ ఫర్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ అని చెప్పి అంటున్నాను ఎన్నికల వాగ్దానం నిలబెట్టుకోలేకపోవడం వేరు ఇక్కడ ఎన్నికల వాగ్దానం నిలబెట్టుకోలేకపోవటమే కాదు నువ్వు ఏదైతుందో ఒప్పందం కుదుర్చుకున్నావు ఓటర్తో ఓటర్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నావు నాకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే నీకు పసుపు బోర్డు తెస్తానడా
ఇప్పుడు ఏమంటే ఏ నే పసుపోడు అట్టిపోడు అది నేను ఇంకా అంతకడ పెద్ద తెచ్చు అంటాడు మరి ఏదరన్న ఆయన నేను పెద్ద చేయాలని చెప్పారంటే దాని లేదు జవాబు లేదు ఏమనంటే ఏదైతుందో నాకు రాష్ట్రపతి సహకరిస్తుందని చెప్పి కేంద్రం అంటది కేంద్రం సహకరిస్తుంది రాష్ట్రం అంటది ఇద్దరు తోడు దొంగలు అయిండి అని చెప్పారు ఇద్దరు తోడు దొంగలు అయిండి ఇద్దరి మధ్య ఏదైతుందో ఇలా రైతాంగం నలిగిపోతుందంట ఇద్దరి మధ్య రైతాంగం నలిగిపోతుందని చెప్పండి అట్లాగే ఉంటాడా అందరు ఆశ్చర్యపోతారు ఇలా కత్తలాపూర్ మండలం సూరమ్మ చెరువు ఆనాడు ఏదైతుందో సూరమ్మ చెరువులో నీళ్ళు వచ్చే అవకాశం ఉంది చెప్పండి ఓన్లీ కింద డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఏర్పాటు చేయాలి అది మీదికి వెళ్ళతే దూరం దీని కూడా ఎత్తుంది నేను కింద వరద కాలకి వెళ్ళి ఎక్కిత్తాను సంతోషం నాయన మాకు ఎట్లయితే రైతుకి ఏం కావాలి నీళ్లు కావాలి రైతుకి ఏం కావాలి నీళ్లు కావాలి ఇక్కడ మేడిపల్లి కత్లాపూర్ రైతు అందరిని ప్రగతి భవన్ పిలిచిండు మీటింగ్ పెట్టిండు ఈ యొక్క మావులందరూ సంబరపడ్డారు మా పాత్రికేయులు అందరు రాసే రాసిండ్రు హైపాయి వచ్చేయచ్చు అది ఏమైందో కాదు మంచిగా భోజనంతో పెట్టిండే ప్రగతి భవనం ఏంటంటే కథ కడపై రెండు ప్రగతి భవనం ఏంటంటే వాడు ఎవడన్నా కానీ చెప్పంటుండ సర్కార్ సొమ్మే నాన్న చెప్పింది ఇందంటే మా పాయ చాచాపూర్ తెచ్చి దాచిపోతే సార్ 2018 ఎన్నికల కంటే ముందు ఇదే మిత్రుడు హరీష్ రావు వాళ్ళ ఆర్థిక శాఖ మంత్రి మొన్న వచ్చిపోయి రేపు పత్తగా వస్తామన్న ఇదే హరీష్ రావు గారి సూరమ్మ ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది టెండర్ అయింది టెండర్ అయింది మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అయింది ఊడి అక్కడ ఇసుకైత కుప్పలు కుప్పలు పడి ఉందని చెప్పంటుంది ఆ కొత్త కట్టేది అంటే పోయింది అమ్మలు ఆయన ఉన్నది దిగిపించి ఆ ఉన్న దిగిపోయింది ఇప్పుడు మొన్న సూరమ్మ ఆ మరమ్మతు లేదు అది లేదు ఇది లేదు ఏది లేదు సదర్మట్ బ్యారేజ్ ఇబ్రహీంపట్నం మండలం లింక్ అవుతుంది మా అది బిల్లు లేదా చెప్పారు ఇక్కడ 5 ఏళ్ళు అయినా అది అటే దిగింది సదర్మట్ బ్యారేజ్ మీరు ఆశ్చర్యపోదు నారాయణపూర్ రిజర్వాయర్ నేను పోయిచ్చిందే జూలైలో బ్రీచ్ అయింది అది కింద గ్రామానికి ఏదైతుందో ప్రమాదకరంగా ఉందని చెప్పని దాన్ని తొలగించింది అంటే వాస్తవంగా ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి ఎదురైంది అక్కడ వాస్తవంగా ఎప్పుడైతే మత్తడి వియర్ పెంచుతారో ఆ మత్తడితో ఏదైతుందో నీళ్లు లెవెల్ పెరుగుతుంది కదా స్టోరేజ్ దానికి అనుగుణంగా బండ్లు కూడా సెంతం చేయాలి ఆ బండ్ స్ట్రెంత్ని పరిగిలో తీసుకోకపోవడం ఏమైపోయింది ఈ మత్తడి పెంచడంతో అలుగు నీళ్ళు పై పడబోయే అవకాశం లేక ఈ చెరువు కట్ట నిలిపోయే పరిస్థితి వచ్చింది మొత్తం ఊరు పూలు కొట్టుకుపోయి తట్టే అలా మొత్తానికి దానికి బండ్ బ్రిడ్జ్ చేసి గండి కొట్టింది ఆ గండి కొట్టి 5 నెలలు అయిందే ఇప్పుడు నారాయణపూర్ రిజర్వాయర్ మీద ఏది దాదాపు 165,000 ఎకరాల సాగు ఇలా మన మల్యాల కొడిమేల మండలాలు కోనాపూర్ చెరువు మల్యాల కొడిమేల వేములవాడ ఇప్పుడు చెప్పిన సూరమ్మ చెరువు కూడా అక్కడికి వెళ్ళాలి ఇంతవరకు ఏదైతుందో కింద ఊరోడు మీరు మళ్ళీ దాన్ని గడ్డి పూడిస్తే మాకు అతి మళ్ళీ నీళ్ళు వర్షాలు అధికంగా వస్తే మా సంగతి కూడా ఆలోచన చేయండి ముందు మన ముంపు గ్రామంగా ప్రకటించండి మాకు ఏదో విధమైనటువంటి దారి చూపెట్టి ముందుకు పడి అని చెప్పి వీలంటాడు అది లేదు ఇదే 6 నెలలే రేపు 165,000 ఎకరాల సాగు 165,000 ఎకరాల సాగు అని చెప్పి అంటున్నాయి మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మన జగిత్యాల కొట్మేర ప్రాంతం వేములవాడ ప్రాంతం నేను చెప్పిన సూరమ్మ చెరువు కథ ఇవన్నీ మొత్తం మొత్తం సాగు ఇంతవరకు దెర్ ఇస్ నో యాక్షన్ ప్రోగ్రామ్ దెర్ ఇస్ నో యాక్షన్ ప్రోగ్రామ్ మంత్రులు ఏం చేస్తుండ్రు శాసన సభ్యులు ఏం చేస్తుండ్రు ఇప్పుడు బీర్పూర్ మండలంలో రోళ్ల వాగును అరగుండల ప్రాజెక్టు బ్రిడ్జ్ అయింది
సరే కారణం ఏదన్నా కానీ ఐ నాట్ గోయింగ్ టు దట్ డీటెయిల్స్. ఇలా అదృష్టం కొద్దీ రోల్ ఆఫ్ వర్క్ ఏదైతుందో ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో కొనసాగుతున్నది కాబట్టి ఆ నిర్మాణంలో భాగంగా ఏదైతుందో వీళ్ళ బండి నిర్మాణానికి చర్యలు చేపడుతుంది. అది మరమ్మతులు కాదు, అది మరమ్మతుల నిధులు కాదు, అది ప్రత్యేకించి నిధులు కాదు. కింద అరగుండల ప్రాజెక్ట్ దిగిపోయింది. అరగుండల ప్రాజెక్ట్ ఇంతవరకు ఏదైతుందో దాన్ని పునర్నిర్మాణానికి ఏ విధమైనటువంటి పాలన ఏ విధంగా చేపట్టాలో మంజూరు దిగింది. అరగుండల ప్రాజెక్ట్ బాబా మత్స్యకారులు ఎప్పుడు చెప్తుంటారు, మత్స్యకారులు చేపల వృత్తిపై ఆధారపడినటువంటి ఒక మత్స్యకార్మికులు ఈ రోల్ల వాగు అరగుండల ప్రాజెక్ట్ లో కోట్లాది మత్స్య సంపద నీటి పాలైంది. దానికి పరిహారం లేదు, ప్రత్యామ్నాయ ఉపాధి లేదు. మోత చెరువు గండిపడి రెండు సార్లు గండిపడి మోత చెరువు. రేపు సీఎం గారు మీటింగ్ ఆనే పెడతారట, ముఖ్యమంత్రి గారు మీటింగ్ ఏదో అక్కడనే పెడతారట. మోత చెరువు గండిపడి రెండు సార్లు పడదు గండి, ఇప్పుడు నీళ్ళు తిరుగుతాం. జగిత్యాల చెరువు జగిత్యాల చెప్పాడు, కన్నపల్లి చెరువు మా రాజకీయ కన్నపల్లి చెరువు అని చెప్పాడు. ఏది లేదా అంటే ఇవన్నీ కూడా రేపు మేము ఫిఫ్త్ నాడు ఏదైతుందో మా ధర్నా లోపల ఈ నిరసన కార్యక్రమం లోపల ఈ అంశాలన్నీ లేవనెత్తి ఇటు ప్రభుత్వాన్ని నివేదించడంతో పాటుగా రేపు అవసరం వస్తే సెవెంత్ నాడు ఏదైతుందో ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి తేవాలే కార్యాచరణ రూపొందించుకోవడం. రేపు ఏదైతుందో ఫిఫ్త్ మరి దీనికి జగిత్యాల జిల్లా స్థాయి నుండి రైతాంగం రైతు అనుబంధ ఉండేటట్టు ఒక కులవృత్తులు రైతాంగానికి అనుబంధంగా వ్యవసాయానికి అనుబంధంగా ఉండే ఒక కులవృత్తు సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మనం ఫిఫ్త్ అంటే మండే అవుతుంది ర్యాలీ విల్ స్టార్ట్ ఎట్ 11 o'clock ప్రదర్శన 11 గంటలకు ఆరంభిస్తాం. కార్యక్రమం ఏదైతుందో వాళ్ళందరూ పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం కొద్ది కనువిప్పు కలిగే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి చేయాలని చెప్పని జిల్లా కాంగ్రెస్ పక్షాన్ని వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ గారు నీటి విడుదల అనేది ప్రధానమంత్రి ఇవ్వాలి. ఏమైపోయిందంటే పూర్తి ఎస్ఆర్ఎస్పీ వాటర్ పైన ఆధారపడి నాటు మూసుకునేటువంటి బావులు ఉన్న వాళ్ళకు పర్వాలేదు, బావు లేక ఎస్ఆర్ఎస్పీ నీటి పైన ఆధారపడి నాటు మూసుకుంటూ వాళ్ళకి ఏదైతుందో ఇప్పుడు కాలం మించిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు తక్షణమే ఎస్ఆర్ఎస్పీ వాటర్ రిలీజ్ చేయాలని చెప్పని డిమాండ్. ఎప్రిల్ 15 అది రొటీన్ ఎప్రిల్ 15 దాకా